ఓకే సార్, మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మిడిల్, సో మీడియల్ సైడ్, మీడియల్ అంటే లోపల భాగంలో. సో మీడియల్ ఎపికాండిలైటిస్ అంటారు, అంటే ఎవరైతే ఎక్స్టెన్షన్ కాకుండా ఫ్లెక్షన్ రెగ్యులర్గా చేస్తారో. సో ఇవి గోల్ఫస్ సిండ్రోమ్ అని కూడా అంటారు అనమాట. సో ఎవరికైతే ఆ స్ట్రాంగ్ ఈ మూమెంట్ వస్తుందో, సో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది కాబట్టి గోల్ఫస్ హ్యాండ్ ఆర్ గోల్ఫస్ ఎల్బో అని అంటారు. సో అలాగే ఇక్కడే క్యూబిటల్ టనల్ సిండ్రోమ్, ఒక నరం ఏదైతే ఉందో ఈ క్యూబిటల్ ఇదని చెప్పి దీంట్లోంచి బయటకు వస్తుంది అనమాట. సో ఆ నర్వ్ కంప్రెషన్ కొన్నిసార్లు కావడం వల్ల కూడా చాలా విపరీతమైన పెయిన్ అదొక పాయింట్లోనే ఉంటుంది. అంటే మెయిన్గా ఆ నర్వ్ సప్లై చేసే అక్కడ నుంచి ఈ లాస్ట్ 2 వేళ్ల వరకు ఆ నర్వ్ సప్లై ఉంటుంది. సో దానికి రేడియేటింగ్ పెయిన్ కూడా ఉంటుంది. సో ఇది క్యూబిటల్ నర్వ్ సిండ్రోమ్ అంటాం అనమాట. అలాగే మీడియల్ కొలాటరల్ లిగమెంట్ అంటే ఒక లిగమెంట్ ఏదైతే ఇక్కడ నుంచి ఇటు వరకు రెండింటికి కనెక్ట్ చేస్తుందో ఆ లిగమెంట్లో కూడా నొప్పి రావచ్చు. సో ఇది మీడియల్ కంపార్ట్మెంట్లో. అలాగే వెనక వైపు పోస్టీరియర్ ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అంటారు అనమాట. అంటే ఈ మూమెంట్తో పాటు ఈ ఎక్స్టెన్షన్లో చాలా పెయిన్ ఉంటుంది. ఓన్లీ అక్కడ టచ్ చేస్తే ఆ ఇంత పాయింట్లోనే పెయిన్ ఉంటుంది. మిత చేయడం ఏం చేయకపోయినా కూడా ఎక్కడ టచ్ చేసినా కూడా అక్కడ ఇది ఉంటుంది, అది మీడియల్ ఇంపింజ్మెంట్ ఎండ్ ఉంటుంది. అలాగే ఒలెక్రాన్ ప్రాసెస్ అని చెప్పి ఎక్కడైతే ఈ ఎముక ఎండ్ ఉంటుందో దాని వెనుకలో చిన్న బర్సైటిస్ అని బర్సా అని ఉంటుంది అనమాట. కుషన్ మనకి టచ్ చేసినా కూడా ఇమీడియట్గా నొప్పి తగలకుండా బోన్ కింద ఒక చిన్న బర్సా ఉంటుంది. కొన్నిసార్లు అది వాప్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ మీరు అన్నట్లు ఏదైనా తగలడం వల్ల కానీ ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ తర్వాత ఎప్పుడో వస్తుంది. సో అది ఒలెక్రాన్ బర్సైటిస్ అంటారు అన్నమాట. సో ఇవి కాకుండా మామూలుగా మోచేతి నొప్పి అన్న వెంటనే టెన్నిస్ ఎల్బో అన్నది చాలా మంది వింటూ ఉంటారు. సో ఆ టెన్నిస్ ఎల్బో అన్నది ఏంటంటే లేటరల్ ఎపికాండిలైటిస్ అనమాట. అంటే ఇటువైపు నుంచి బయట వైపు, ఓకే, సో బయట వైపు నుంచి ఈ మజిల్స్కి సప్లై ఇచ్చే అంటే ఈ మన మడమ సారీ రిస్ట్ని ఎల్బోని కనెక్ట్ చేసే మజిల్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మెయిన్గా ఇది లేటరల్ ఎపికాండిలైటిస్ ఉంటుంది. సో దీంతో పాటు రేడియల్ టన్నల్ సిండ్రోమ్, రేడియల్ నర్వ్ ఏదైతే వస్తుందో అది కూడా ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో దానికి కూడా కావచ్చు. సో ఈ రేడియల్ నర్వ్ అనేది రిపిటేటివ్ టైపింగ్ కానీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఓన్లీ రిస్ట్ని ఎప్పుడు చేస్తుంటారు, ఎక్స్టెండ్ చేస్తూ ఇచ్చేస్తారు, లేదా మౌస్ని పట్టుకుని ఇచ్చేయడం, ఆర్ ఈ మధ్య గేమింగ్ మొబైల్ గేమింగ్ కావచ్చు, వీడియో గేమ్స్ ఆడే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఈ రేడియల్ టనల్ సిండ్రోమ్ అంటే. సో ఇలా వేరియస్ ఇవి ఉన్నాయి. ఓన్లీ ఒక మస్కులేచర్ ఇవి చూసుకుంటే, ఇవి కాకుండా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. కారణాలు ఏంటి అంటే గౌట్, ఇప్పుడు ఎలా అయితే గౌట్లో మామూలుగా కాలి బొట్న వేలులో మామూలుగా వాపు ఎరుపుతనము వేడి ఉంటుంది, అలాగే ఎల్బో జాయింట్లో కూడా కొందరికి గౌట్ ఉన్నప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో జాయింట్ వాచడము, అగైన్ ఎరుపుదనం ఉండడం, ఇన్ఫ్లమేషన్ ఉండే అవకాశం ఉంది. సో ఇది కానీ చాలా కొద్ది మందికే ఉంటుంది. ఈ ఫస్ట్లో చెప్పుకున్న కారణాలే ఆల్మోస్ట్ 60-70% ఉంటాయి. మిగతా నేను ఇప్పుడు చెప్పబోయే కారణాలన్నీ ఆ 20-25% మాత్రమే ఉంటాయి అన్నమాట, వెరీ రేర్. ఆ 5% ట్రామా అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఉన్న వాళ్ళు 5%. సో గౌట్తో పాటు ఎస్ఎల్ఇ అంటే సిస్టమస్ లూపస్ ఎరిథ్రమాటస్ అంటారు, ఇది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనమాట. సో దాంట్లో కూడా ఎనీ జాయింట్ కెన్ బై స్వాలన్ అప్. అలాగే ఎల్బో జాయింట్లో కూడా వాపు రావడము, జాయింట్ చాలా పెయిన్ఫుల్గా అయ్యి మూమెంట్ లేకుండా పోవడం అన్నది ఎస్ఎల్ఈలో కూడా కావచ్చు. ఓకే. సో అలాగే రుమటెడ్ ఆర్థరైటిస్, ఇంతకుముందు చెప్పినట్లు ఆర్థరైటిస్తో పాటు రుమటెడ్ ఆర్థరైటిస్, కీళ్ల వాతం. సో చేతి వేళ్ళు కావచ్చు, మోచేతులు కావచ్చు, భుజం కావచ్చు, ఏ జాయింట్ అయినా కూడా ఇన్ఫెక్ట్ కావచ్చు అనమాట. రుమటెడ్ ఆర్థరైటిస్లో ఎఫెక్ట్ అయ్యి ఆ జాయింట్లో కూడా స్వెల్లింగ్ వస్తుంది.